ఒక ఊరిలో రామయ్య సావిత్రమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. ఉన్న పావు ఎకరాన్ని పండించగా వచ్చిన ధాన్యం తినడానికి సరిపోక ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండేవారు. దంపతులిద్దరికి బాగా భక్తి ఎక్కువ. ధనలక్ష్మీదయ్య ఇంకా కలగట్లేదని, ఏదో ఒకరోజు ఆ తల్లి కటాక్షిస్తుందని అనుకునేవారు. సావిత్రమ్మ కూలి పనులకు వెళ్లినప్పుడు కూడా సాటివారితో ఇదే మాట చెప్తుండేది. సుబ్బయ్య గారు, వాళ్ళ కూలీ డబ్బులు ఇస్తారంటావా బాబాయ్? ఇంట్లో పరిస్థితి చూస్తే ఏమీ బాగోలేదు. మా ఆయనకు జ్వరం వచ్చింది, ఆచార్య దగ్గరకు పోదామంటే డబ్బులు లేవు. నీ దగ్గర ఉంటే చూడరాదు బాబాయ్, మళ్ళీ నా కూలీ డబ్బులు రాగానే ఇస్తాను. అయ్యో, రామయ్యకి జ్వరం వచ్చిందా? భలే కష్టం వచ్చింది. ఇద్దామంటే నా కాడ కూడా డబ్బులు లేవే. ఇంటికి అమ్మాయి అల్లుడు వచ్చారు, ఇంట్లో ఒక్క పైసా కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సావిత్రమ్మ. పేదల కష్టాలు ఇలాగే ఉంటాయి బాబాయ్. ఆ ధనలక్ష్మి మనలాంటి వాళ్ళ మీద దయ ఉండదు. ఎప్పుడు ఉన్నోళ్ళకే ఇస్తూ ఉంటుంది ఆ తల్లి. మనలాంటి వాళ్ళని ఎప్పుడు కటాక్షిస్తుందో ఏమో, అంతా ఆ తల్లి దయ, మన ప్రాప్తం. ఇవాళ సాయంత్రం సుబ్బయ్య గారు ఇక్కడికి వస్తారట, కూలి డబ్బులు అడుగుదాం. మనకేమన్నా భయమా? కష్టపడ్డ సుమ్మయ్యగా అడిగేది. సర్లే గాని సావిత్రమ్మ, పొద్దెక్కింది అన్నం తిందామా? నేను ఈ పూట తినటం లేదు బాబాయ్, కడుపులో బాగా నొప్పిలేస్తుంది. వెళ్ళి తినరాపో బాబాయ్. నిజానికి ఇంట్లో బియ్యం లేక ఆ రోజు అన్నం వండలేదు. ఆ విషయం చెప్పలేక కడుపు నొప్పి అని అబద్ధం చెప్పింది. పాపం పొద్దున భర్త రామయ్య కూడా ఏమీ తినకుండానే జ్వరంతో పొలానికి వెళ్లాడు. రాత్రి నుంచి ఏమీ తినకపోవటం వలన దారిలో కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఒక చెట్టు కింద కూర్చొని తనతో తెచ్చుకున్న కొన్ని అటుకులను తిందామనుకున్నాడు. ఇంతలో ఒక బిచ్చగాడు రామయ్య వద్దకు వచ్చాడు. బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. 3 రోజుల నుంచి అన్నం తినలేదు బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. కొంచెం తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి బాబు, నీకు పుణ్యం వస్తుంది. అయ్యో, నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందయ్యా. నీ కడుపు నింపకపోయినా నా దగ్గర కొన్ని అటుకులున్నాయి, తీసుకో. ఇవి తిని కొంచెమైనా కడుపు నింపుకో బాబు. అమ్మా ధనలక్ష్మి, ఏంటమ్మా నీళ్ళు? నీ బిడ్డల్ని ఇలా ఎందుకు బాధ పెడుతున్నావు తల్లి? ఎప్పుడు కర్ణిస్తావమ్మా? ఎప్పుడు తీర్తాయమ్మా మా ఆకలి బాధలు? అలా రామయ్యతో తనతో తెచ్చుకున్న కొన్ని అటుకులను ఆ బిచ్చగాడికి పెట్టి కుళాయిలో నీళ్లు తాగి తిరిగి పొలానికి బయలుదేరాడు. ఆ రోజు పనిచేసిన దగ్గర కూలీ డబ్బులు ఇవ్వకపోవటంతో సావిత్రమ్మ ఇంట్లో అన్నం వండలేదు. వెతగ్గా వెతగ్గా దొరికిన కొన్ని బియ్యపు గింజలతో గంజి కాసింది. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని ఇలా గంజి తాపిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, కానీ ఏమీ చేయలేని విధంగా ఉన్నాను. ఏంటండి మనకి గతి? ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండాల్సి వస్తుంది. పుడితే ధనవంతులుగా పుట్టాలి లేదా పేదవాళ్లగా పుట్టాలి, అంతేకాని అటు ఇటు కాకుండా పుట్టకూడదండి. ఆ ధనలక్ష్మి తల్లి ఎప్పుడు కరుణిస్తుందో, మన కష్టాలు ఎప్పుడు పోతాయో ఏమో. ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులం, ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషుల్లో చాలా మందికి ఎన్నో రోజులకు గాని ఒక పూటకి తిండి కూడా దొరకట్లేదట. నిన్న ఎరువు కోసం లక్ష్య గారింటికి వెళ్లాను కదా, పట్నంలో వాళ్ళు చదువుకునే అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి చెప్పాడు. ఆ రకంగా చూస్తే మనం చాలా మంది కంటే అదృష్టవంతులు తెలుసా? ఏడ్చినట్టుంది మీరు చెప్పేది. మన పేదరికం చూసి ఏడవకుండా నవ్వినట్టుంది. ఎక్కడో ఎవరో తినకపోతే మనకేంటండి? మన ఆకలి బాధలు ఎవరు తీరుస్తారు? అయినా ఇదంతా ఆ ధనలక్ష్మీదేవి ఆడుస్తున్న నాటకం లేండి, మనమంతా అందులో బొమ్మలం. ఆ తల్లి కటాక్షించే వరకు ఎవరూ ఏమి చేయలేరు. ఆ తల్లికి మన మీద ఎప్పుడు దయ కలుగుతుందో ఏమో. అమ్మా ధనలక్ష్మి, ఇంకెంతకాలం ఆకలి బాధలతో మగ్గిపోవాలి తల్లి? ఒక్కసారి కరుణించు తల్లి. సరేలేవే, మనకి ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుద్ది. రేపు పొలం దున్నే పనుంది, నువ్వు కూడా కొంచెం పక్కనుంటే సహాయం చేసిన దాని అవుతావు. కోడి కొయ్యక ముందే లేపు, పొలానికి వెళ్దాం. మర్నాడు రాత్రి మిగిలిన గంజిని గిన్నెలో తీసుకుని తెల్లవారుజామునే రామయ్య దంపతులు పొలానికి బయలుదేరారు. ఏమే సావిత్రి, ఉన్నట్టుండి ధనలక్ష్మీదేవి కరుణించి మనకు పెద్ద బిందె నిండా బంగారం ఇచ్చిందనుకో, ఏం చేద్దామంటావు? వెంటనే తినటానికి సరిపడా బియ్యం బస్తాలు కొందాము, తర్వాత ఒక పెద్ద ఇల్లు కట్టించుకుందాము, కొంతమంది పనులను పెడదాం, 2 పెద్ద కార్లు కొందాము. ఒక కారు నీకు, ఒక కారు నాకు. నేనొక 100 పట్టుచీరలు కొంటాను, నా వంటి నిండా బంగారం, నడుముకి వడ్డానం కొంటాను, 100 ఎకరాల పొలం కొందాము. ఆ మర్చిపోయా, మీకు పట్టు పంచే, పట్టుదోతి, కిర్రు చెప్పులు, కళ్ళజోడు కొందామండి. ఇంకేమైనా గుర్తొస్తే తర్వాత చెప్తాలేండి.
ముందు నువ్వు అన్ని కొనుక్కొని చివరికి నాకు బట్టలు కొంటావన్నమాట. ఏదో సరదా కన్నాలేవే, నిజంగా తల్లి కరుణించాలి గాని మొత్తం నీకే కొంటా. అలా ధనలక్ష్మి కరుణిస్తే తమ పేదరికాన్ని వదిలేసి ఏమేం కొనాలో ఊహించుకుంటూ పొలానికి చేరుకున్నారు రామయ్య దంపతులు. ఏమండోయ్, పొలం దున్నటం మొదలు పెట్టేటప్పుడు ఆ ధనలక్ష్మిని ఒకసారి తలుచుకోండి, ఆ తల్లి మంచి పంట పండిస్తుంది. తల్లి, ధనలక్ష్మి ఎక్కడున్నావమ్మా? ఈ సంవత్సరం నాకు మంచి పంటనివ్వు తల్లి, నా పేదరికాన్ని పోగొట్టు తల్లి. అలా తలుచుకున్నాడో లేదో వెంటనే ధనలక్ష్మి ప్రత్యక్షమైంది. ధనలక్ష్మి ఒకసారి దర్శనమిచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయారు రామయ్య దంపతులు. ధనలక్ష్మి వెంటనే వారికి మేల్కొనేలా చేసింది. సావిత్రమ్మకు ఇంకా ఇది కళా నిజమా అన్నట్టు ఉంది. అమ్మా తల్లి, ధనలక్ష్మి ధన్యులం తల్లి, ధన్యులం. ఈ పేదవాళ్ళ కరుణించావా తల్లి? నీ దివ్య మంగళ స్వరూపం చూసి మాటలు రావటం లేదు తల్లి. ఎన్నో పూజలు వ్రతాలు తపస్సులు చేసినా లభించని నీ దర్శనం మాకు కలిగించావా తల్లి? ఆహా, మేమెంత అదృష్టవంతులం తల్లి, మా జన్మ ధన్యమైపోయింది. లేనాయన లే, మీ దంపతులు అమాయకత్వం చూసి కల్మషంలోని మీ మనస్సు చూసి ముచ్చటేసింది నాయన. మీకు తెలియకుండానే రోజుకి ఎన్నోసార్లు నన్ను ధ్యానించి సంతోషపెట్టి ప్రసన్నమయ్యేలా చేశారు నాయన. ఎన్ని కష్టాలొచ్చినా భయపడక మీలో కష్టాలను ఎదుర్కొనే తీరు నాకు బాగా నచ్చింది నాయన. చెప్పు నాయన, ఏమి కోరిక కావాలి? తల్లి, మాత ధనలక్ష్మి ముల్లోకాలంలో ఏలేదానివి నీకు తెలియనిదేమున తల్లి. ఒక పూట తింటే ఒక పూట కడుపు మార్చుకుని బతుకుతున్నాము తల్లి. మమ్మల్ని పేదరికం నుంచి బయటపడేసి మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. సరే నాయన, ఈ రోజు నుండి మీకు పేదరికం ఉండదు. ఇదిగో నువ్వు నాగలు పెట్టిన చోట తవ్వి చూడు, అక్కడ బంగారు కాసులతో నిండిన లంక బిందెలు ఉన్నాయి. కాని ఒక షరతు నాయన, బిందెలో చేయి పెట్టి ఒకసారి ఒక్క బంగారు కాసు మాత్రమే తీయాలి. అలా నీకెన్ని కాసులు కావాలంటే అన్ని తీసుకో. మీకు బతకడానికి కావలసిన అన్ని బంగారు కాసులు తీసుకుని 2 రోజులలో లంక బిందెలు తిరిగి దొరికిన చోటే పాతి పెట్టు నాయన. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా, బిందెలో చేయి పెట్టి ఒకసారి ఒక్క కాసు మాత్రమే తీయాలి. 2 రోజులలో తిరిగి తీసిన చోటే పాతి పెట్టాలి. ఈ షరతులతో ఎక్కడ పొరపాటు జరిగినా అన్ని మాయమైపోతాయి. జాగ్రత్త నాయన. ధన్యుడను తల్లి, ధన్యుడను. ధనలక్ష్మి అలా చెప్పి మాయమైపోయింది. వెంటనే ఆనందంతో రామయ్య దంపతులు నాగలి ఉన్న చోట తవ్వారు. దగదగా మెరుస్తూ లంక బిందెలున్నాయి. రామయ్య దంపతులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే లంక బిందెలు ఎవరికీ కనిపించకుండా ఒక బస్తాలో మూటగట్టి ఇక నుండి తమ బాధలు తీరిపోయాయి అనుకుంటూ బంగారు కాసులతో ఏమేం కొనాలా అని ఆలోచిస్తూ ఇంటికి తీసుకువచ్చారు. అన్ని తలుపులు మూసి లంక బిందెలని ఒక చాప మీద పెట్టి బిందె మూత తీసి చెయ్యి పెట్టి దొరికింది బయటకు తీశాడు దగదగ మెరుస్తూ బంగారు కాసు. బంగారు కాసే, ఇక మన పంట పండినట్టే. మళ్ళీ ఇంకొక కాసు తల్లి. ధనలక్ష్మి, నీ మేలు మర్చిపోలేము తల్లి. ఏమే, నేను ఒకటొకటి తీస్తుంటాను, నువ్వన్నీ వరుసగా పెట్టు. మధ్యలో నువ్వు చెయ్యి పెట్ట మాకు. ధనలక్ష్మి కోపం వచ్చిందంటే మొత్తం మాయం చేసుద్ది. ఏంటండి, ఇప్పటికీ ఎరబస్తాడు. బంగారు కాసులు అయ్యాయి, చేతులు నొప్పి పెడుతున్నాయి. కొద్దిసేపు ఆగుదామా, ఆకలి అవుతుంది. అన్నం తిన్న తర్వాత బిందెలో నుంచి కాసులు తీద్దామా? ఓ సిపిచ్చి మొహమా, ధనలక్ష్మి దర్శనమిచ్చి ఎన్ని కాసులు కావాలంటే అన్ని కాసులు తీసుకోమంటే చేతులు నొప్పి పెడుతున్నాయి, అన్నం తిందాం అంటావేంటే పిచ్చిదానా? అవకాశం అన్నిసార్లు రాదే. నేను కాసులు తీస్తుంటా, నువ్వు కొంచెం కూడా కదలకుండా బస్తాలు వెయ్యి. ఈ బస్తా నెడితే ఇంకో బస్తా తీసురా. ఒక్క క్షణం వృధా చేయకూడదు. అసలే 2 రోజుల్లో తిరిగి అక్కడికెళ్లి పాతి పెట్టాలి. అలా భార్య భర్తలు చేతులు నొప్పెడుతున్నా ఆకలి అవుతున్నా నిద్ర వస్తున్నా సమయం 2 రోజులు ఉందని తెల్లవార్లు బంగారు కాసులు బస్తాలు నింపుతున్నారు. అలా విశ్రాంతి లేకుండా తిండి లేకుండా నిద్ర లేకుండా 2 రోజులు అయ్యేసరికి ఒకే చోట కూర్చోటం వలన కదల లేక నీరసం వచ్చి సొమ్మసిల్లి పడిపోయారు. అత్యాశతో ఇదంతా చేస్తున్న దంపతులను గమనిస్తున్న ధనలక్ష్మి చిరునవ్వుతో రామయ్య ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. అమ్మవారి అనుగ్రహంతో దంపతులు మామూలు మనుషులైనారు. ఎవరో తలుపు కొడుతుండటంతో బంగారు బస్తా మీద గుడ్డ కప్పి తలుపులు తీశారు రామయ్య. బిడ్డలారా, చూసారా, నిన్నటి వరకు ఒక పూట గడిస్తే చాలు అనుకున్నారు, ఇప్పుడు ఇంకా ఇంకా అంటూ తాపత్రయపడుతున్నారు. బతకడానికి కావలసిన ధనం తీసుకోమంటే బతకడానికి అవసరమైన నిద్రాహారం విశ్రాంతి కూడా పక్కన పెట్టి అత్యాశతో ధనాన్ని కూడబెడుతున్నారు. అన్ని అనర్థాలకు మూలం ఈ ధనమే నాయన. ధనం ఉండాలి, కాని అది బతకడానికి అవసరమైనంత మాత్రమే ఉండాలి. ధనమెప్పుడు మానవుడి చేతుల్లోనే ఉండాలి, కాని మానవుడు ధనం చేతిలో కీలుబొమ్మలా మారిపోకూడదు నాయన.
ఈ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పి మీ కళ్ళు తెరిపించాలని ఈ శరత్ నాటకం ఆడాను. సరే నాయన, ఇప్పటివరకు మీరు బిందెల నుండి బంగారు కాసులన్నీ మీవే, ఆనందంగా ఏ కష్టాలు లేకుండా జీవించండి. అలా చెప్పి ధనలక్ష్మి మాయమైపోయింది. లంక బిందెలు కూడా మాయమైపోయాయి. లంక బిందెల నుంచి తీసిన బంగారు కాసులు ఉన్నాయి రామయ్య దంపతులకు. తమను చూస్తే తమకే అసహ్యమేసింది. రెండు రోజులుగా నిద్రాహారాలు మానేసి అత్యాశతో చేసిన పనికి సిగ్గుగా అనిపించి వెంటనే తమకి బతకడానికి కావలసినంత ధనం ఉంచుకుని మిగిలిన ధనాన్ని పేదవారికి సత్రాలు పాఠశాలలు కట్టించారు. రామయ్య దంపతులలో వచ్చిన ఈ మార్పుకి ధనలక్ష్మి సంతోషించింది. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.